नहीं गोड़ जोग लापरा गुड मॉर्निंग एट्रा बैठक पैगा मच्छी क्लास परीक्ष दड़ना क्या सर ओहो बाग चुनारा सर स्लिप నీ విమానం చాలా బాగుంది థాంక్యూ నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది నీ విమానం ఎక్కి దిగడానికి టికెట్ ఎంత చెప్పు తెగుద్ది అమ్మో నీ విమానం మెళ్ళేసుకుంటే లేని మీ ఎక్కి దిగితే తప్ప విమానం ఎక్కి దిగడానికి అదృష్టం ఉండాలి మీ మోకాలక ఛాన్స్ లేదా గొండు అచ్చి గొండు కడలక చాచు మే మే గబ గబ హార్ట్ మే మే దడ దడ లో ఏంటి క్లాస్ తీసుకోవాల్సిందో ప్రిన్సిపల్ రూమ్ నుంచి వస్తున్నావు ఆ పిలిచి మరి క్లాస్ పీకాడు ఏ ఎందుకని నా సబ్జెక్ట్ లో మార్క్స్ తక్కువ వచ్చాట ఊరి పిచ్చి విధవా సాయంత్రం స్టాఫ్ రూమ్ లో అడగొచ్చు కదా వయసు పెరిగి మతి ప్రేమించి ఉన్న జుట్టు కాస్త ఊడిపోయింది ఆ మహాతల్లి ఏం టార్చర్ పెడుతుందో ఏమో నా మీద చూపించాడు కోపం అంతా వాడు ఎప్పుడు రిటైర్ అవుతాడు మీరు ఎప్పుడు ప్రిన్సిపల్ అవుతారు ఓకే బై 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 ఆడ లెక్చరర్ తో అడ్డమైన వాగుడా చెప్తా బావా రే బావా అన్నంత నిన్నసాల్ చెప్పానా నీకు ఇంకా అనలే బావా ఆ బావా కాలం చల్లగా హాయిగా సుఖంగా రొమాంటిక్ గా సాగిపోతుంది కదా బావా నీ పని అలా ఉందిరా నా పని కాదు బావా ఇదే ఆ శోభ మేడం తో నీ ఏకైకలు పకపకలు అన్ని చూస్తున్నావు ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావు చూస్తే ఏమవుతురా ఏమవుతుంది ఇక్కడ జరిగినవన్నీ అక్కతో చెప్పాను అనుకో జరగాల్సిందే జరుగుతుంది ఒరే దరిద్రుడా పిచ్చివాడు అంటే నోరు పడిపోదురా అది అసలు అమాయకురాలు అలాంటి పిచ్చివాడు వాక్కరా మా అక్కతో ఏం చెప్పకుండా ఉండాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేసేది ఇదిగో నేను చాలా గొప్ప ఉండని నాకు చాలా మంచి క్యారెక్టర్ అని ప్రిన్సిపాల్ గారికి రికమెండ్ చేస్తూ ఓ చిన్న సంతకం పెట్టు ఇందులో మ్యాటర్ లేదుగా మ్యాటర్ నేను రాస్తా బావా సింపుల్ గా రాస్తా ఓకే థాంక్స్ బావ జాగ్రత్త మ్యాటర్ క్లియర్ గా రాయి సింపుల్ గా రాస్తా मोटार सैकिल अंबासी चावत ककृति देनरा अड़चू आम रिचरा दूकते एमकल विरीमा चच्चा की एमकल विमकल विरगत दूकते अंके कदरा दूके मंगलवार अंत मंच रोज का असलो मन चस्ते स्कूल की कॉलेज मन चस्ते स्कूल की कॉलेज की मन सीएम पीएम पीएम अच्छा पीएम अमन चावकर पिछच प्रेस चावरा देवड़ा इट अटू वे जन्म मम्मी टाटा की अल्लू गुना बिर्ला की मनवा पुटू मे दूकदा अलागे गुड मार्निंग यमदूत गारु ना पेर बुज्जी नेनु एडव तरगति एडु सार्लु फेल एनिमिदो सारी गट्टेक्कानु चिन्न चिन्न दोंगतनालु चेस्तु जनं चेत चीवाट्लु तिनि देहं मीद विरक्ति चेंदि तनु चालिंचारु जैन मूर्खुडा नुव्वु चावलेदरा इंका हैदराबाद लोने एडचावु ओहो मी गुंतु अच्चु మా జంబల హార్ట్ చంటిగాడు గుంతలా ఉంది మీకు మిమిక్రీ కూడా వచ్చా ఓరినా బుజ్జి మనం దూకింది యమలోకంలో కాదురా బొగ్గు లారీలోకి ఆహా అదృష్టవంతులం అంటే బొగ్గు లారీలో పడి బతికామన్నమాట ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ చూద్దాం కనీసం ఈసారైనా సక్సెస్ అవుతామా పవర్ఫుల్ తాడు వెంటనే తల తెగిపోద్ది నిజమా నిజంరా తొందరగా చస్తే మళ్ళీ తొందరగా పుట్టొచ్చు అసలే పెళ్ళిళ్ళ సీజన్ మళ్ళీ ఎందుకురా పుట్టడం చావడానికి ఆహా పుట్టడం చావడానికేనా ఎంత జంబల హార్ట్ డిజైన్ చెప్పావురా కానీ దమా నాకు మళ్ళీ డౌట్ వస్తుంది ఏమిట్రా ముందే నాలుగు బయట పెట్టాలా చచ్చగా నాలుగు అదే బయటికి వస్తుందా ఓ 5 నిమిషాలు ఆగు నీకే తెలుసుద్ది సరే 1 2 కిక్ ద బకెట్ తన్నే What's your other?
మామయ్యా పురాల్డు వచ్చావా? అక్కాళ్ళంతా బాగానే ఉన్నారు కదా. ఐదేళ్ళ నుంచి నీకు ఎప్పుడు హైదరాబాద్ చూపిద్దామని వెయిట్ చేస్తున్నాను. అలాంటిదేం లేదా, ఈ మధ్యన ఏ పని మీద వచ్చినా ఇంకో పని చేయడం అలవాటు అయిపోయిందిరా. రీసెంట్ గా మనం బోకర్ అయిపోయాంలే. ఎక్స్క్యూజ్ మీ, బోకర్ అంటే ఆ టైప్ కదే బాబు. నువ్వు వెళ్ళి పని చూడు, రిజర్వేషన్ షాపింగ్ పేపర్ దగ్గర చదవా. ఐ సత్యనా? అవును. తమ్ముడు చెప్పాడు మీ గురించి. ఏం చెప్పాడు? వైజాగ్ నుంచి చిన్న తమ్ముడు వస్తున్నాడు, ఎప్పుడంటే అప్పుడు సినిమాలకి షాపింగ్ కి తీసుకెళ్తాడని. అలా ఎప్పుడు చెప్పానక్క? నేను కొంచెం యాడ్ చేసానులే తమ్ముడు. అమ్మా వైజాగ్ నుంచి చిన్న తమ్ముడు వచ్చాడు. ఇంట్లో అంతా బాగున్నారా బాబు? బాగున్నారండి. అయ్యో నామతి మండ, ప్రయాణంలో అబ్బాయి ఎప్పుడు తిన్నాడో ఏమో, తినడానికి అన్న చేసుకొస్తానండి బాబు. అంటే అంత రిస్కొద్దు, డ్రాప్ అయిపోండి. ఏంటి మామయ్య ఏదో విషయం పెట్టేస్తున్నట్టు అరుస్తావు? విషమైనా పర్లేదురా, ఓ దెబ్బ చచ్చిపోతాం. ఇంకా పవర్ఫుల్ ఊరుకు అబ్బాయి, ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. ఆహా ఒకసారి అలా జరిగిందా? అంకుల్ మొదలెట్టండి. పెళ్లి చెప్పిన మాట. ఓ అదా, ఏం లేదు బాబు, లాస్ట్ లో పెళ్లి కూతురు స్వయంగా చేసిందని చెప్పి వేడి వేడిగా స్వీట్ హాట్ పట్టుకొచ్చి పెట్టారు, అందరం తిన్నాం. ఐదు ఐదు నిమిషాలు అందరికి వాంతులు. మొత్తం అందరూ వాంతులతో ఇల్లంతా ముగ్గులేస్తారంట. వెంటనే వచ్చిన కారులోనే వెళ్లి పక్కనున్న హాస్పిటల్లో చేరాం. ఇక మా మామగారు అయితే నవ్వుకుంటూ వచ్చి అమ్మాయి మైదా పిండి అనుకుని ఎలకల మందు కలిపిందని చల్లగా చెప్పారు. తెలిసి తెలిసి ఈవిని పెళ్లి చేసుకున్నారు చూడండి, మీరు చాలా గ్రేట్ అనుకోండి. వెరీ గుడ్ మార్నింగ్. ఎటు వెళ్ళేది? ఆఫీస్ కి సార్. ఇదిగో నన్ను కాస్త కోటి దగ్గర దింపుతావా? సారీ సార్, నేను వెళ్ళేది కోకటపల్లి. ఏమిటి ఏమిటిది అని అడుగుతున్నాను. నేను నీకు ఇల్లు మాత్రమే అద్దెకిచ్చాను, మధ్యలో కారు కొన్నావు, డెవలప్ అవుతున్నావు కదా అని ఆనందపడ్డాను. నా జాగా మొత్తం ఆక్రమించావు, పోనీలే మనసుబ్రహ్మణ్యే కదా అని సరిపెట్టుకున్నాను. ఇప్పుడేమో ఆయిల్ కారుస్తున్నావు. ఎవడు ఎవడు కడుగుతాడు దీన్ని? చేతిని కాదు కింద. ఇలా అయితే వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాల్సి ఉంటుంది. ఖాళీ చేసేయి, వెంటనే ఖాళీ చేసేయాలి అంతే. పదండి సార్, దింపుతాను. బాగుంది, అదర దారికి దిగండి. ఇగో ఈ ఏర్పాటు ఏదో బాగున్నట్టున్నాయా? రోజు నువ్వు నన్ను ఇలాగే దింపు, టోటల్ అద్దెలో ఓ 20 రూపాయలు తగ్గించుకో. చాలా థ్యాంక్స్ సార్. మీ నాన్న పిలవమ్మా. మీ ఫ్రెండ్ ఎట్లున్నాడు? వాడిని తగ్గట్టు చేరుస్తున్నాడు. ఏ కావాలో చూడు. వాడి క్లాస్ టీచర్ ని చంపమని ఏడుస్తున్నాడు. సరే సరే అడగమే. ఏమండి? ఓ వందివ్వండి. దేనికి? కాల్చుకు తింటారా? సినిమాకి వెళ్తానండి. నిన్ననే కదా సినిమాకి వెళ్ళావు. అది ఏ చూద్దాం రా అండి. సరే చావ్. అల్లుడు అల్లుడు నాకు వందివ్వా. దేనికి? పీక్కు తిందావు రా సినిమాకి వెళ్తావా? కాదు, ప్యాక్ అంటే ఇదే రా సినిమాకి. అంకులు పీచుగాడమ్మా, వాడిబ్బడు. ఒరే నువ్వు ఏడవకరా, నా మాట వద్దురా. పోనీ ఇచ్చేరాదురా, నువ్వు ఇంకోటి కొనుక్కుందావు గానీ. ఏంట్రాయ్, ఏదో ఒకే ఊరు నుంచి వచ్చాం, ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం, లిఫ్ట్ ఇవ్వడానికి వస్తే ఈ టైప్ ఫిట్టింగ్ కూడానా మళ్ళీ? కుజ్జులు సాయంత్రం వచ్చేటప్పుడు అంకులకి తెలియకుండా పీక్ వచ్చిస్తాలే, సరేనా? చూసిన కాడి నుంచి నాకు మా శబ్ద మూడ్ వచ్చేసిందే. మరి ఏంటో అనుకున్నా నువ్వు దొంగ మొక్కవి. ఏమున్నది, నీ అన్నం పెట్రోమాక్స్ రేట్ లాగా ఎలిగిపోతుంది. సార్ పోస్ట్. ఇది ఏంటది? పార్సల్ అండి. రిజిస్ట్రీ కాదు కదా? కాదండి. మంత్రి గారు పంపించుంటారు. జీడిపప్పు ఇవ్వడదండి. జీడిపప్పు కోడిపొచ్చో ఎవరికి తెలుసు,
ఎందుకైనా మంచిది ఆ ప్యాన్ ఆఫ్ చేయి కొంచెం దూరంగా పెట్టి బావగారి రాసలేవు అలా తిట్టుకుంటామా ఇది పతివ్రతలు చూసి ఫోటో కాదు నారాయణ 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 స్వామి తమరు కలహ భోజనుడినైనా నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర మన్నించండి మహర్షి ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా గడ్డం పెరిగినది అడ్డంగా లేదు కదా అలంకారంగా ఉందని వదిలేశా ఏం బాలేదా బాగు బాగు ఏదో ఒకటి పెరిగినదిగా సంతోషం బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు అవును అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు నా పదవికేమీ ముప్పు లేదు కదా అంటే ఏ పుల్లటడానికో కరగటానికో వచ్చానన కదా మీ అభిప్రాయం ఏదో నా భయం నాది మహర్షులు రాకరాక వచ్చారు ఏమిటి విషయం అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు గద బద్ధకము కాబోలు పాపం అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు ఏదైనా మంచి నిర్ణయమా మీ కొంప ముంచు నిర్ణయం ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకుని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకంలోనున్న నాకు స్థల మార్పిడి అవసరము అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు నేను ఈ సింహాసనం వదలను వదలను కాక వదలను కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీలు పట్టుకు వదలరు మీరు నరకానికి వెళ్తే తగులుతారు మునీంద్ర చెప్పింద్రా ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా మీకు ఇంకా అలవాటు పోలేదా దానివల్ల ప్రయోజనం లేదు రండి చెప్తాను మీరెక్కడికి మీరుండండి మీరు రండి వాడప్పుడు కొట్టిన కొట్టుడికి ఇప్పటికి బోరింగ్ పంప్ లో నీళ్ళు వచ్చినట్టు వచ్చి రాత్రిళ్ళు లుంగీలు అరిచిపోతున్నాయన్నా మళ్ళీ ఇప్పుడు వీటితో ఫైట కొట్టడం కొట్టించుకోవడం మన వృత్తి ధర్మం భయపడకూడదు వేసేయండిరా నువ్వేం చూస్తున్నావరా హలో కట్ చేసేస్తా హలో ఇక్కడ కాదురా అక్కడ అమ్మో దిగడం కంటే దాక్కుంటమే బెటర్ Beep, beep, da-da-da-da-low.
కాలి ప్రెసెంట్ గా చెప్తున్నాను వాటర్ ట్యాంక్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను 10 గంటల ఐ లవ్ యు అనుకోతే నేను ఊరుకోను ఇలాంటివి ఈ కాలిలో నేను ఒప్పుకోను పర్లేదమ్మా దూకు నేను క్యాచ్ పట్టుకుంటాను నువ్వే నా క్యాచ్ పట్టది బద్మాషోడా పని పాట లైఫ్ లో ప్రేమలో పెళ్ళిలో ఇవన్నీ వేస్ట్ అందుకేనమ్మా మా మొగుళ్ళని వదిలేసి మేము హాయిగా ఇలా బతుకుతున్నాం అమ్మాయి ఇంత బతికే కంటే దూకడమే బెటర్ దూకే అమ్మాయిని దూకమని చెప్తాడరా మరి లేకపోతే ఏంటి సార్ లవ్వే లైఫా ఇంకేం లేదా ఇప్పుడు మీరు ఉన్నారు సార్ పాతికేళ్ళుగా లెక్కలు చేయట్లేదు అయినా మీరు హ్యాపీగా కళ్ళు చేతులు పట్టుకొని ఫుల్లాగా తిరగట్లా ఏమిటి పాతికేళ్ళుగా లెక్కలు లేవా లెక్కలు లేవా కాదు లేవు ఆయనకి అసలు లెక్కలు రావు అది ఆయన పర్సనల్ నీకేమిటి మధ్యలో అరే ఎవరు చూడు ఆయన అన్ రెస్పెక్ట్ చేసేవాళ్ళే ఇప్పుడు ఆ అమ్మాయి దూకడానికి ఈయనకి లెక్కలు రాకపోవడానికి ఏమిటి సంబంధం ఎందుకు ఆయన దీని మధ్యలో లాగుతున్నారు వారిని అమ్మకడు మారా ఆ లెక్కలాగా రా నువ్వే కదా ఆయనకి లెక్కలు రావు అంటూ వాళ్ళకి ఇంటిచ్చింది సార్ వెళ్తారా సార్ ఉన్నాడు సార్ ఇవాళ సంగతి తేరిపోవలసిందే ఇదిగో అందరి ట్రాడయ్యా మొత్తం పెట్టండి అమ్మాయి నువ్వు దూకబాక ఉండు నీ సంగతి కాసేపు బాగా తేరుతావు ముందు నేను లెక్కలు చూసి అందరు వచ్చారా సరే ఇవాళ నాకు ఈ సంగతి తేరిపోవలసిందే చెప్పండి ఎందుకు ప్రపంచంలో జరిగే ప్రతిదాని మధ్యలోకి ఆయన లాగుతున్నారు ఆయన మీ కంటికి ఎందుకు అంత చీప్ గా కనిపిస్తున్నాడు ఆయన ఏమన్నా వాటర్ ట్యాంకుల దగ్గర చిత్తుకాయ తలుకునేవాడా కనిపిస్తున్నాడా లేకపోతే లీకేజీ పైపులు రిపేర్ చేసేవాళ్ళ కనిపిస్తున్నాడా ఎట్లా కనిపిస్తున్నాడు మీ కంటికి సార్ 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 మీరే సార్ పోతారా ఇదిగో అమ్మాయి నువ్వు అప్పుడే దూకబాక కాలనీ పేషెంట్ లేకుండా దూకడం బాగుండదు నేను ఆయన పిచ్చుకొస్తా తర్వాత దూకు దూకని వస్తానా వస్తానా నాగలింగం గారు ఉన్నారా ఉండండి అడిగి వచ్చి చెప్తా అయ్యా ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి తమరు ఉన్నారని చెప్పనా మామూలుగా లేరని చెప్పేనా ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట్లాడటం చెన్నారుడా గిత్తలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపరికి ఎవరు నువ్వు ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుని ప్రేమని నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని పేరు మోహన్ ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా పాపం రా పాపం ఎండను పడొచ్చినట్టున్నావు కాసేపు ఇలా కూర్చో పర్వాలేదండి ఏమిటి ఇలా వచ్చావేమిటి ప్రేమ ఒక నాటకమని ప్రేమ పెళ్లిళ్ళు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటొచ్చాను చూడాబాయ్ అసలు ప్రేమ అనేది చూసావు పేడ లాంటిది గోడ కొడితే పిడకవుతుంది నీళ్ళల్లో కలిపితే కళ్ళాపి అవుతుంది ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది అంటే నా ఉద్దేశం ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ ఆడ కావచ్చు మొక్క కావచ్చు అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటుషిఫ్ట్ అవుతుంది నీ పెళ్లి ఫట్ అవుతుంది మావాడు ఇంతే బాబు ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది ఆ అవమానాన్ని భరించలేక మా వాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్ నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్ హరిహరి అది నేను భరించలేకపోతున్నాను అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండరా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెళ్ళలో తాళి కట్టేశాను నేను చూసావా ఎంత పతిపత్తో దీనికి నాకు పాదపూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు ముగ్గురు పెళ్ళాలంటే ఇలాగా ఇలా ఉండాలయ్యా అది భక్తికి పరాకాష్ఠలే ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లెవరు పద్మ ఏ పద్మ ఏ ఊరు హైదరాబాద్ ఏ హైదరాబాదు ఎవరమ్మాయి గుండు పాండురంగం గారిని ఉన్నాళ్ళండి ఒక బడుద్దాయి వాళ్ళ అమ్మాయి అంటే నువ్వు పద్మ మొగుడివా పద్మ తెలుసా మీకు పదా లోపలికి నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా నేను చెప్పే అబ్బాయి కూడా వీడే అంటే పద్మ కుర్రాడితో అదే అదే తర్వాత మాట అనకండి నేను వినడం కూడా లేదు ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో వాణ్ణి తిట్టం ఎందుకులే ఎవరో మహాత్ముడు తీశాడు పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడి ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా ఎంత పొరపాటు జరిగిపోయిందండి పాండురంగ గారికి బదులు ఆ రాస్కల్ ఈ ఫోటోను నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని ఇచ్చి ఎందుకు చేశాడో నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను
అవునులే అందుకే అంటారు. ఏమను సార్? అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రోమ్కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయన, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారు తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరా? మీరు పద్మ తండ్రి గారా? అవునాయన, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం. అంటే అంటే మీరు మా మావగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మావగారు కొన్ని ఎమోషన్ పాడుగాను, ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయాను మావగారు. తగలంటట్టే ఉంది, లేపు. ఓకే.